నమస్కారం. రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో 24వ నెంబర్లో ఎవరైతే జన్మిస్తారో వారు ఎలాంటి కలర్ను ఉపయోగించుకోవాలి, ఎలాంటి కలర్స్ వలన వాళ్ళకు ప్రయోజనాలు చేకూరుతాయనే అంశంపై మనం ఈరోజు చర్చించుకుందాం. 24, 2 చంద్రుడు, 4 రాహు, 2, 4 కలిపితే 6. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య. శుక్రుడు చాలా లగ్జరీ మైండెడ్, అతి దరిద్రులను సైతం ధనవంతులు చేసే నెంబరు 24. 24 నెంబర్లో పుట్టిన వాళ్ళు మంచి అదృష్టమైన కలర్స్ కనుక వాళ్ళు డ్రెస్ రూపంలో వేసుకున్నట్టయితే, వాహన రూపంలో తీసుకున్నట్టయితే, గృహాలు నిర్మించుకున్నట్టయితే, వాళ్ళు వాడే హ్యాండ్ క్యాప్ చూపు కలరు అదే విధంగా ఉంటే అన్ని విజయాలు చేకూరుతాయి. ఒకతను, ఒక పిల్లవాడు ఉక్రెయిన్లో, యూరోప్ కంట్రీలో, ఉక్రెయిన్లో ఒక డాక్టరు ప్రాక్టీస్ చేస్తున్నాడంటే MBBS కోర్సు పూర్తి చేస్తున్నాడు. అక్కడ పూర్తయిన తర్వాత ఇక్కడ ఇండియాలో ఢిల్లీలో IMIA ఏదో టెస్ట్ ఒకటి ఉంటుందని అబ్బాయి చెప్పాడు. ఆ టెస్ట్ పాస్ అయితేనే రికగ్నైజ్డ్ అవుతుంది, ఇండియాలో డాక్టర్గా ఉండడానికి అవకాశాలు వస్తాయి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ అబ్బాయి పాపం మార్క్స్ విషయంలో ఎన్నిసార్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా ఆ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై కాలేకపోతున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళ మదరు హుటాహుటిన నా దగ్గరకు వచ్చి, మా అబ్బాయి జాతకాన్ని పరిశీలించండి, అక్కడ బాబుకు 90 above మార్క్స్ వచ్చాయి కానీ ఇక్కడ రిటర్న్ టెస్ట్ మాత్రం పాస్ అవ్వలేకపోతున్నాడు, మరి దీనికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా, అన్ని విధాలా అన్ని జ్యోతిష్యులను అన్ని ఏ దేవుడిని అయినా కూడా ప్రతి ఒక్క దేవస్థానానికి వెళ్ళి పూజించడం, అభిషేకాలు చేయడం, హోమాలు చేయడం, యాగాలు చేయడం ఇవన్నీ పూర్తయినాయి, మీ మాటల మీద నమ్మకం కలిగి మీ దగ్గరికి వచ్చాము, మాకేమైనా మీరు న్యాయం చేకూరుస్తారా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చారు. నేను ఒకటే నమ్మానండి భగవంతుణ్ణి, ఎవరైతే ఎన్నెన్ని కష్టాలు పడతారో నా దగ్గరికి అడుగుపెట్టినప్పుడు ఆ కష్టాలకి ఇంకా చెక్కు ఆ భగవంతుడే పంపిస్తాడు కావచ్చని నేను నమ్ముతున్నానండి. అదేవిధంగా వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నేను జాతక పరిశోధన చేసి ఆ అబ్బాయికి నేమ్ కరెక్షన్ చేసి తనకు కలర్స్ కూడా మనం ఇచ్చి ఈ కలర్స్లో వెళ్ళి ఒకసారి ఎగ్జామ్ అటెండ్గా మంచి రోజు ఫామ్ అప్లై చేసుకో, మంచి కోచింగ్ తీసుకో, నీ వైపు నేనున్నాను, నీకు తప్పకుండా విజయం వరిస్తుందని చెప్పాను. అబ్బాయి అలాగే రాశాడు. చాలా అంటే వాళ్ళ ఒక యూనివర్సిటీ నుండి ఒక 500 మంది 600 మంది రాస్తే ఈ అబ్బాయి ఒక 4 పాస్ అయ్యారు. అంటే ఇలాంటి అదృష్టం కూడా నిజంగా ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మనం కష్టపడి చదువుకోగలిగి నేను చెప్పినట్టుగా రెమెడీస్ పాటించినట్టయితే బాగుంటుంది. ఒక చేయితో కొడితే చప్పట్లు రావండి, రెండు చేతులు కలిస్తేనే బాగుంటాయి. ఇటు నా రెమెడీస్ ఫాలో కావాలి, మీ పేరు కరెక్షన్ చేసుకోవాలి, మీరు తెలివిగా చదువుకోవాలి, ఏకాగ్రతగా అనేది కూడా మీరు పంపొందించుకుంటే తప్ప ఇది జరిగే అవకాశాలు ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.